నా పేరు జన్నత్. కానీ నేను మిర్జా పేరుతో నా బ్లాగ్ రాస్తాను, ఎందుకంటే కశ్మీర్ వాస్తవంలా నా వ్యక్తిత్వం కూడా దాగి ఉంది. నేను కశ్మీర్ లోయల్లో లేదా టూరిజం డిపార్ట్మెంట్ పోస్టర్స్ అలాంటి వాటి గురించి నేను రాయను. నేను కశ్మీర్ వాస్తవాన్ని వివరిస్తాను. ఏ వాస్తవం అయితే రోజు కర్ఫ్యూ రాజకీయ ఉక్కుపాదం కింద నలిగిపోతుందో అది. నిజమైన కశ్మీర్ మా నలుగురు అక్క చెల్లెల మధ్యనే ఉంది. మేర్ అమాయకత్వం, డాల్ సరస్సు లాంటి బానో లోతైన సర్వం, అమల్ యొక్క శైలి, ఇంకా నా పదాల యొక్క సవాళ్ళు. వాస్తవం తెలుసుకోవాలంటే పత్రికల్లో కాదు, మా కళ్ళల్లో తొంగి చూడండి. మేమే కశ్మీర్. ప్రభుత్వాన్ని పడగొట్టే కొత్త సీక్రెట్ ఫార్ములానా? కమాన్ మిర్జా, వేర్ ఇస్ ద లా? అల్లా, నువ్వు వెళ్ళిపోయాక ఈ చోటు నీకన్నా ఎక్కువగా బోరింగ్ అయిపోయింది. ఐ మిస్డ్ యూ మోర్ దెన్ ఐ మిస్ మై న్యూస్ పేపర్ అండ్ మై మార్నింగ్ షిట్. సీరియస్? ఇదిగా, ఎప్పుడొచ్చావు నువ్వు? అది 2 గంటలైంది అంతే. అండ్ యూ ఆల్రెడీ, ఇట్స్ కాల్డ్ జెట్ లాగ్. లండన్లోనే ఉండి ఉండాల్సింది. మిర్జా, ఐ మిస్డ్ యూ మ్యాన్. యూ షుడ్ హ్యావ్. 5 నెలలు కాలేదు తిరిగి వచ్చేసాం. హలో, నేను బ్రేక్లో వచ్చాను. అండ్ యు నో వాట్ మిర్జా, ఐ వాజ్ నా మిర్జా బిల్ వితౌట్ యూ. ఫక్ ఆఫ్, ఐ హావ్ టు స్లీప్ నౌ. సరే, రేపు అఖిల్ అర్చల పెళ్ళికి వస్తున్నారా? ఆఫ్ కోర్స్, మమ్మీ ఎక్కడ మిస్ చేస్తుంది. ఐ హావ్ టు. అల్లా హాఫిజ్. బాయ్. పొద్దున్న 5 గంటలకు వస్తున్నావా? రాత్రి అంతా ఎక్కడున్నా? గెజెట్ ఆఫీస్లో ఆఫీసర్స్ వెళ్ళిన తర్వాతే ఇంటర్నెట్ వాడుకొని ఇస్తారని నీకు తెలుసు కదా. మెహర్, ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. పిన్ని ఎప్పటివరకు ఈ గాలిమెళ్ళ కడుతూ ఉంటుంది? నువ్వెందుకు పిన్ని గురించి అంత వ్యతిరేకం అవుతున్నావు? ఎందుకంటే అది తప్పు. ఐ యూ సీరియస్? ఎస్. మెహర్, నువ్వు ఎప్పుడైనా నీ ఫెయిరీటైల్ ప్రపంచం నుంచి బయటకు వచ్చి మా వాస్తవ ప్రపంచంలోకి అడుగు పెడితే అప్పుడు తెలుస్తుంది సంతోషం, న్యాయం అనేవి దొరకవని. 2 చేతులతో లాక్కోవాల్సి ఉంటుంది. పిన్ని తనని తాను నాశనం చేసుకుంటోంది జనత్. వీ డోంట్ నో దాట్ మెహర్. ఇప్పుడు ప్లీజ్ మమ్మీకి దీని గురించి ఏమీ చెప్పకు. పిన్ని విషయంలో తను అప్సెట్ అవుతుందని నీకు తెలుసు కదా. చూడు, ఈ పేపర్ని కూడా దాచి.
రానివ్వడం లేదు. నా పేరు అమల్ కాదు, అమల్. అమల్ చూస్తుంటూ నేను ఇల్లు ఖచ్చితంగా వదిలిపెట్టను. అమల్ ప్లీజ్ నా ఇన్స్ట్రుమెంట్ నాకు ఇచ్చే. అమల్ వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టారు. ఒక లీటర్ పాలు తక్కువ వచ్చాయి, పెరుగైతే భరించలేనంత పుల్లని. ఈరోజు వెధవది, పేపర్ కూడా రాలేదు. ఒకవేళ ఆలీభాయ్ నెల మొత్తానికి గాని బిల్లేస్తే నేను నా చేతులతో వాడికి గుండు గీస్తాను. చూడండి. ఎవరిని తిడుతున్నావు షగూఫీ? అస్సలాలేకు అబ్బు, ఆరోగ్యం చూసుకుంటున్నారు కదా? అస్సలాలేకు మమ్మీ. వాలేకుమ. ఓహో, 2,000 రూపాయల్లో నెలకు సరిపడా రేషన్ ఎక్కడి నుంచి తాను? మమ్మీ మీరు నా దగ్గర తీసుకోండి. లేదు జన్నత్ జాన్, మీరు రాసే రాతలే మీకు ఆదాయం, ఏమాత్రం వద్దు. మమ్మీ. ఏం పర్వాలేదు, నేను అప్పుడప్పుడు కొంచెం కొంచెం అప్పుగా తెస్తూ ఉంటాను. ఏమాత్రం వద్దు. గుడ్ మార్నింగ్ పిన్ని. మీ చెల్లెళ్ళను చూస్తే చాలు, మనం నిజంగానే కోతుల సంతతి అని నిర్ధారించుకోవచ్చు తెలుసా? ఒకవేళ యానిమల్ ప్లానెట్కి వీళ్ళ గురించి కానీ తెలిసిందంటే చాలు, మనం కోటీశ్వరం అయిపోవడం గ్యారంటీ. ఫాతిమా అక్క, ఏమాత్రం వద్దు, తిరిగిచ్చేయండి తక్షణం, తీసుకోవద్దు ఏమాత్రం. కానీ ఎందుకు? షగూఫీ మీరు వెళ్ళండి. మీరు చెప్పింది నిజమే, మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళ గొడవ మధ్య ముసలదాన్ని నేనెందుకు కల్పించుకోవాలి? ఫత్తు. ఓహో, క్షమించాలి, అయ్యగారి కుర్చీలో కూర్చోడానికి ధైర్యం ఎలా చేశాను నేను? వారి సమాచారం ఏదైనా? 2 వారాల నుంచి అయితే అంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ మంచి పేరుకుని ఉంది రాబు, మీరు కంగారు పడకండి, వారు క్షేమంగానే ఉండుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఇన్షాల్లా. సిగ్గుండాలి, ఎంతో అందంగా పొడుగ్గా ఉన్న జుట్టుని కత్తిరించేశావు. ఈ వదులు సంచులే తొడగాలనుకుంటే పష్మీనా వేసుకో. ఈ అందం చందం పొడుగు సూపర్ మోడల్ అయి ఉండేదానివి. మమ్మీ, అమ్మమ్మ ఇన్స్ట్రుమెంట్ తీగలు తెంచేసింది. మ్యాచింగ్ మ్యాచింగ్ బేబ్స్, విరిగిన వాయిద్యానికి తెగిన తీగలు. అచ్చా, మమ్మల్కి విరిగిపోయిన బుర్రలాగా. సో చిజెల్. యు ఆర్ చిజెల్. అమల్, ఆమె వాయిద్యం ఎవరు సరి చేస్తారు? మీరు దాని సైజ్ చేశారా? నేనేం చేయను, దాని 80 కిలోలు నా మీద పడితే నన్ను తోసింది ఎవరు? పిన్ని, మీరు ఎంత గార్జియస్ గా కనిపిస్తున్నారు. హౌ ఇస్ జాలి? యువర్ హెయిర్ కలర్స్ బ్రౌన్ ఆర్ రాజిల్? వావ్, పరాడా. ముల్లంగి పరాడానా లేక ఆలు పరాడానా? షట్ అప్. 4 ఫ్యాషన్ మ్యాగజైన్లు చదవగానే ఎవరు అమల్ నుంచి ఆ మాల్ అయిపోరు. జార్జ్ క్లూనీ నీ మీద ఉమ్మును కూడా వేయడు. ఎందుకంటే అతను అమేజింగ్ పనులు చేస్తాడు. సంతోషం. ఐ నో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మెహర్ జాన్. అస్సలాం అలైకుం పిన్ని. ఢిల్లీ నుంచి ఎప్పుడు వచ్చారు? నిన్న రాత్రి వచ్చాను. అక్కడ ఎలా ఉంది? అక్కడ చాలా చాలా హైఫై రాజకీయ పార్టీలు అవుతున్నాయని వింటున్నాను. లేదు, అలా ప్రత్యేకంగా ఏమీ లేదు. సరే, రేపు అఖిల్ పెళ్లిలో అందరూ ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటున్నారు? నా అమేజింగ్ వైలెట్ లెహంగా చూసారంటే జనం కుల్లుకని చేస్తారంతే. ముందు వాళ్ళు చెవులు కొరుక్కుంటారు. వి ఆల్ లేట్ రాడ్ పర్పేల్ యెల్లో. అక్క, మీరు మ్యారూన్ మర్చిపోయారు. ఇదిగో పేపర్ దొరికింది. మీకు చాలా థ్యాంక్స్. చూడు, ఇది నేను తినలేను, నాకు వేరే ఏదైనా చేసి పెట్టు. అంత గాయలేకపోయావా? ఏమైందక్క?
అతను తన భార్యకి ఎప్పటికీ విడాకులివ్వడు. నాకు ఆ కాగితం ముక్కతో ఎలాంటి సంబంధం లేదు. సల్మాన్ నన్ను ఎంతో ఘాటంగా ప్రేమిస్తున్నారు, అది నాకు చాలా ఎక్కువ. మరి మన కుటుంబ విషయం అందరి ముందు అనవసరంగా ఎగతాళి అవుతాం. మీకు జనం ఏమనుకుంటున్నారో ఏమంటారో అన్నదే వెంగ. నా ఎమోషన్స్కి ఎలాంటి గౌరవం లేదా? వద్దు, గౌరవం ఉంది. అందుకనే నేను మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాను. నాకు ఎవరి భయం లేదు. ప్రభు, నేను అతన్ని చాలా ఘాటంగా ప్రేమిస్తున్నాను. అందుకనే నేను భయపడుతున్నాను. మీరు నిశ్చింతగా ఉండండి రాబో. ఫత్తు, ఇదంతా ముగిసినప్పుడు నాకు నమ్మకం కలుగుతుంది. అప్పుడు దగ్గరికి తీసుకుంటాను. అతని భార్య, అతని పెళ్ళి, అతని హోదా చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. సల్మాన్ అలా ఎప్పటికీ జరగనివ్వరు. అది నీకు ఏమాత్రం తెలీదు. నువ్వు నా మాట అర్థం చేసుకునే మంచిది. నీవు కేవలం నేను చెప్పే ఈ మాట ఒప్పుకో. రేపు జరగబోయే అఖిల్ పెళ్లికి దయచేసి నువ్వు మాత్రం అక్కడికి రావద్దు. ఎందుకు? ఎందుకంటే సల్మాన్ అక్కడికి తన భార్యతో తప్పకుండా వస్తాడు. పెళ్లి కూతురు సల్మాన్ భార్యకు స్వయానా మేనకోడలని నువ్వు మర్చిపోతున్నావు. టిఫిన్ చల్లారిపోతోంది. కూల్ డ్రింక్స్ ఇటు తీసురా. ఫోటోస్ అన్ని రేపు పోస్ట్ చేస్తాను. అస్సలాం అలైకుం గులాం అంకుల్. వాలైకుం అస్సలాం జన్నత్. ఎలా ఉన్నారు మీరు? అంత అల్లదయ్య. మీ నాన్నగారు, మా మిత్రులు డాక్టర్ కల్నల్ గారి సమాచారం ఏమైనా తెలిసిందా? వాతావరణం బాగోలేదు, కానీ నాన్న కూడా బలహీనుడు కారు. మేమంతా వారి ఆరోగ్యం, వారి ధైర్యం, వారు తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాము. ఇన్షాల్లా వారు తిరిగి వస్తారు. ఇన్షాల్లా. మా తాబిష్ వచ్చినట్టు. యా, వి నోటిస్డ్. అలైక్ యువర్ హెయిర్ డూ. చూడు, ముక్కును ఎలా తొంగి చూస్తున్నాయో. పిల్లలు, మీరు వెళ్ళండి, అక్కడ మీ స్నేహితులతో ఎంజాయ్ చేయండి. ఈ ముసలివాడి మీద ఎందుకు సమయాన్ని వృధా చేస్తారు? గో గో అండ్ ఎంజాయ్. లేదు అంకుల్, యాక్చువల్లీ నేను మీతో 1947 ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. యా అల్లా, ఎందుకంత పాతకాలం మీద ఆర్టికల్ రాయాలని అనుకుంటున్నావు? అంకుల్, ఐ ప్రామిస్ దిస్ వన్ ఇస్ ఓన్లీ ఫర్ జనరల్ ఇన్ఫర్మేషన్. మంచిది, వచ్చే వారం మనం కలుసుకుని మాట్లాడుకుందాం. తప్పకుండా. సో నౌ ఐ అండర్స్టాండ్, యు వాంట్ టు హ్యాంగ్ విత్ మీ, సో యు కెన్ హ్యాంగ్ విత్ దాదాజాన్. యా. ఆ బిచ్. I've been called words. Like? Your friend? Definitely bitch. పద ఇప్పుడు ఒక సెల్ఫీ తీసుకుందాం. సరే, ఇక్కడికి రా, సెల్ఫీ తీసుకుందాం. హాయ్ బాయ్ రా. తాబిష్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, నాకేమైంది? చాలా బాగున్నావు. అల్లా దగ్గర అందరికన్నా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే నికా అనే పవిత్ర బంధాన్ని తెగదింపులు చేసుకునేవాడు. అల్లా తన ప్రకృతితో తయారు చేసిన అండం కూడా నాతో ఎవరైనా ఉండి ఉంటే అని ఆలోచించేవాడు. అఖిల్, అర్షద్ నూర్ ఖాన్ తో నికా మీకు అంగీకారమేనా? మీకు అర్షద్ నూర్ ఖాన్ మీకు అంగీకారమేనా? అవును, అంగీకారమే. సల్మాన్, మమ్మీ, పిన్ని ఎందుకు అలా చేస్తోంది? అలా మమ్మీ, ఇందుకే కాశ్మీర్ ఇలా ఉంది. ఇల్లు నడుపులేని వారు ప్రజల్ని నడిపిస్తారు. అవును జనా. మీరేం తింటారు? సరే, వీరికి సొంతంగా ఇల్లు, కుటుంబం ఏదీ లేదు. వేరే వాళ్ళ ఇల్లు నాశనం చేయనే చేస్తారు. పిల్లలు పిలుస్తున్నారా? కొంతమంది ఆడవాళ్ళు భోగభాగ్యాల జీవితం పొందడానికి ఎంతకైనా దిగజారుతారు. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఫతు, నువ్వు కొద్దిసేపు మాతో కూడా ఉండొచ్చు కదా. పిన్ని, మీరు ఇక్కడ అసలు ఏంటి పిన్ని ఇలా చేస్తున్నారు? ఈ ఫంక్షన్కి నాకు కూడా పిలుపు ఉంది. నేను ఇక్కడికి రావడానికి ఎవ్వరి పర్మిషన్ అవసరం లేదు.
నీకు తెలుసా, తాబీష్ ఇక్కడికి మరలా తిరిగి వచ్చారు. అయితే అసలు నాకెవరో చెప్పనేలేదు. పిచ్చి వేషాలకు కూడా హద్దుంటుంది. అవును నిజమే. ఇక్కడికి వచ్చే ధైర్యం ఎలా వచ్చింది? మిస్సెస్ బేగ్ మీరు చెప్తుంది అక్షరాల నిజం. మూర్ఖత్వం చూడండి, సిగ్గుతో చచ్చిపోవాల్సిందే పద. అంతేకాకుండా మీ భర్త వెంట పడి పెళ్లికి కూడా వచ్చింది. సిగ్గులేని ఆడది, వెదవ జన్మ. వాళ్ళు పిన్ని గురించి కదా మాట్లాడుతున్నారు. Forget it. Sorry. Not at all. క్షమాపణ అయితే నేనే అడగాలి, లేకపోతే మీ ఫ్యామిలీ దారిలో వచ్చినందుకు మీ గురించి మాట్లాడినందుకు శిక్ష మాకు కూడా పడవచ్చు. కబ్జా చేసే అలవాటు ఉంది కదా మీకు. తప్పకుండా క్షమాపణ అడగండి. పరుల ప్రైవేట్ విషయాల్లో జోక్యం చేసుకునే బుద్ధి లేని అలవాటు ఉంది కదా మీకు. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్డ్. రిడిక్యులస్. ఎవరితను? కడుస్. ఏమైంది? అందరూ పిన్ని గురించి గాసిప్ చేసుకుంటున్నారు. ఒక మతిరేని మనిషి అయితే మన మొత్తం ఫ్యామిలీకి లేబుల్ పెట్టేశాడు. కెన్ యూ బిలీవ్ ఇట్? దాట్స్ సో టిపికల్. ఆడదాన్ని బ్లేమ్ చేయండి, ఎందుకంటే మగాడు పాపం కదా. ఆడదాన్ని విషపు కొరల నుండి ఎలా తప్పించుకుంటాడు పాపం. యా బట్ మెన్ ఆర్ స్టూపిడ్ లైక్ దట్. సారీ, మెన్ విల్ బి మెన్. ఆడవాళ్ళు స్వయంగా విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ గౌరవం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మెహర్ చూస్తుంటే నీ ఆలోచన అసలు పనికిరాందని ఇలా ఉంది. పిన్ని ఇస్ ఇన్ లవ్. బొంద లవ్. ఆ మనిషి పిన్నిని పబ్లిక్గా గుర్తించడం కూడా లేదు. ఇదేం దిగజారిన ప్రేమ? దట్ ఈస్ ద పాయింట్. ఎలా దిగజారిన మనిషి తన ప్రేమను ఇలా అందరి ముందు అవమానిస్తాడు? వాణ్ణి అందరి ముందు బట్టలు ఉడితీసి కొరడాది కొట్టాలనిపిస్తుంది. యాజ్ యూజువల్ జనత్, నువ్వెప్పట్లాగా అనవసరంగా వాదిస్తున్నావు. నీ రియల్ వరల్డ్లో కూడా ఒక సొసైటీ ఉంది కదా, దానిలో పిన్నికి ఏదైతే కాస్తో కూస్తో గౌరవం ఉందో అది మట్టి కొట్టుకుపోతుంది. మెహర్, యూ ఆర్ ద సొసైటీ. నువ్వు కూడా పిన్నిని బ్లేమ్ చేస్తున్నావు. ఇక నీకు ఆ మనిషికి తేడా ఏముంది? హ్యావ్ యు ఎవర్ బీన్ ఇన్ లవ్? హ్యావ్ యూ? హా. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ స్టూపిడ్ టు లవ్ సంథింగ్ దట్ సీమ్స్ ఇంపాసిబుల్. సో ప్లీజ్ ఆమెను జడ్జ్ చేయడం ఆపే. జనత్, నేను వారిని జడ్జ్ చేయట్లేదు, నీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే అది ఇంపాసిబుల్ అవుతూ ఉంది. అయితే మాట్లాడకు. మాట్లాడను, వెళ్ళిపోతున్నాను. Mirza, you know, na, love is Kashmir is not the same loving a dude. At least a married dude. Azhi, love is love. Bhaistulane vaalu preminchero. Interesting. Aitha oka pan cheddam. Nuvvu nenu pill cheskundam. Dan tarvata I will have an extra marital affair. Manaku pinni situation experience dorukutundi. Neekema oka kotta article ki idea. అది అఫైర్ కోసం చాలా కష్టపడాల్సి ఉంటుందని తెలుసు కదా నీకు. నువ్వు ఓడక తాగి గడిపేసి ఓకేనా? సరే. ఇడియట్. భలే అద్భుతం చేశారు, రాగానే హెడ్లైన్స్ అయిపోయారు మీరు. మీరు చాలా సంతోషపడి ఉంటారు, ఆ పొజిషన్లో ఉన్నారు కదా. వారు తనలో తానే మునిగిపోయారు. చూడండి ఎక్కడా, మీరు వారిలో ఏదైనా చూసి ఉంటే అది తప్పకుండా పొగిడే విషయమే అయి ఉంటుంది కదా. ఆల్వేస్ ద జెంటిల్మ్యాన్ గులాం సాహబ్. మీరు మీ కేర్ తీసుకోండి. ఏమైంది, ఏమంటున్నారు గులాం సాహెబ్? సానుభూతి చూపిస్తున్నారు. హీ సచ్ ఏ జెంటిల్మ్యాన్. మా ఫ్యాక్టరీ కాలి బూడిదైపోయినప్పుడు వీరొక్కరు మాత్రమే మాతో నిలబడ్డారు. అలా తలుచుకుంటే జన్నత్, తాబిష్లు ముందు ముందు ఈ స్నేహాన్ని బంధుత్వంలో కూడా మార్చుతారు. ఐఆమ్ నాట్ షూర్ ఫాతిమా, జన్నత్ చేసే చేష్టల గురించి అసలు ఏ విషయం చెప్పలేము. మీరు నాకు ఒక విషయం చెప్పండి, నువ్వు తాబిష్ని ఆజీ అని, నువ్వు జన్నత్ని మిర్జా అని ఎందుకంటే? ఎందుకు సార్? నేను ఆజాద్ కాబట్టి ఆజీ. దీని అసలు పేరు నరకం అయి ఉండాల్సింది, ఎందుకంటే దీని పేరు జన్నత్ కాదు, జాన్ కాదు, అందుకని మిర్జా. మంచి. Just one second, I'll be back. మొత్తం ప్లాస్టిక్ సర్జరీ. ఐ మీన్ ఏది రియల్ కాదు. అలాగా? అమ్మ మమ్మీ పిలుస్తున్నారు, వెళ్దామా? మమ్మీ ఎందుకు పిలుస్తున్నారు? ఇఫ్ ఐ సెడ్ మమ్మీ పిలుస్తున్నారు, మమ్మీ పిలుస్తున్నారు. బై బాయ్స్. బై. దీని పేరు అమల్. కొంచెం సేపు సెంటర్ పీస్లో నిలబడి అబ్బాయిలతో బాతాకాని కొట్టకపోతే చచ్చిపోవు నువ్వు. పిన్ని గురించి ఆల్రెడీ ఇంత టెన్షన్ పడుతుంటే సిగ్గులేదా నీకు? ప్లీజ్, నీకు నువ్వు ఎప్పుడూ బోర్ అనిపించవా?
నేను నీలాగా ఒంటరిగా చచ్చే ప్లానింగ్ చేయడం లేదు. నువ్వు ముందు మమ్మల్ని అందరినీ ఎంబరాజ్మెంట్తో చంపేస్తావు, తర్వాత ఏదైనా అమేజింగ్ ఆస్టడీతో చచ్చిపోతావు. ఫోన్ కాల్తో ఎవరు చేస్తారు? STD అనేది రోగం, యు ఇడియట్. ఫోన్ కాల్ నో నో, STD ఇస్ ట్రై టు డ్యాగ్. యా డ్యాగ్. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడ నిలబడు. హాయ్ బాయ్స్. ఒకవేళ మా బ్యాండ్ ఇక్కడ పర్ఫామ్ చేసి ఉంటేనా ఈ విధంగా బోర్ అయ్యే వాళ్ళం కాదు. ఎప్పుడైతే ఆడపిల్లల్ని పెళ్లిలో పర్ఫామ్ చేయడానికి ఎలా చేస్తారో అప్పుడు చూద్దాం. ఆ రోజు చూడడానికి మనం బతుకుంటాము లేదో తెలీదు. యాక్చువల్లీ దానికి ఏం పోయే కాలమా ఫాతిమా, దయచేసి ఆపుతావా? బాను బేట, నువ్వు నీ సమయం కన్నా చాలా ముందున్నావు. యు బ్లేడి హోర్. క్షమించండి, మీరు ఈ సమయంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా మంచిది. రండి, నేను మిమ్మల్ని విడిచిపెడతాను. ఫతు, రండి. ఫతు, ఫతు ఇక్కడే వెళ్దాం పద. ఈరోజు ప్రేమ మళ్ళీ అదే చేసింది, ఒక మనసును విరిచింది, ఏడిపించింది, అగౌరవపరిచింది. ఈరోజు జనత్ నన్ను అడిగినప్పుడు నేనేమీ చెప్పలేకపోయాను, కానీ ప్రేమించే ఈ ఫలితాన్ని నేను దాటి ప్రయాణించాను. ఇదేం పని? అండ్ ఐ కాంట్ బిలీవ్ మన సొసైటీ ఇంత షోవినిస్టిక్ అలాగే హిపోక్రిటికల్ గా ఉంటుందని. ఇంటర్వ్యూ కన్నా ముందు పుస్తకాల్లో తల్లొచ్చిన వాళ్ళు క్యాండిడేట్ కాదు, స్టూడెంట్ అవుతారు. నీలాంటి మగవాళ్ల కారణంగానే మొత్తం కాశ్మీర్ పేరు నాశనం అవుతుంది. వాడిలో కొంచెమైనా మంచితనం, మానవత్వం అనేది ఉంటే నా చెల్లెలు ఇక్కడ ఒంటరిగా ఈ తోడేళ్ల మధ్య ఇలా పోరాడుతూ ఉండేది కాదు. ప్రపంచం మొత్తం కాశ్మీర్ ని ఇగ్నోర్ చేస్తుంది. కాశ్మీర్ మగవాళ్ళు కాశ్మీర్ ఆడవాళ్ళ కోరికలు చేసినట్టు. మీరు వృత్తిపరంగా డాక్టరే, కానీ గుణం పరంగా జడ్జ్.